ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ఇది మనందరికీ కాదు ప్రపంచంలోని ప్రతి రెడ్ క్రాస్ వాలంటీర్కి మనకి ఇచ్చే అభినందన. వరల్డ్ రెడ్ క్రాస్ డే, రెడ్ క్రాస్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అదొక పవిత్రమైన సేవా సంస్థ, అంతర్జాతీయ సేవా సంస్థ. వరల్డ్ వైడ్గా కూడా ఈ రెడ్ క్రాస్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి. అయితే మా అందరికీ కూడా ఈ రెడ్ క్రాస్ని ప్రారంభించడంలో హెన్రీ డ్యూనర్ పాత్ర అందరికీ తెలిసే ఉంటుంది. రెడ్ క్రాస్ తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఆయన యుద్ధ సమయంలో ఎవరైతే క్షతగాత్రులై ఉంటారో వారందరికీ కూడా సేవ చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటి వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు. మరి ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఇది విస్తరించింది. మొట్టమొదటిగా యుద్ధంలో క్షతగాత్రులైనటువంటి ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో ప్రారంభమైనటువంటి రెడ్ క్రాస్, ఆ తర్వాత కూడా యుద్ధం లేని సమయంలో కూడా ప్రజలకి ప్రాథమిక చికిత్స మీద వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, అవసరమైన వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలి అనే ఆలోచన, అలానే ఈ కాంపౌండర్ నర్సెస్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, తర్వాత కొన్ని ఈ సర్వీస్ యాక్టివిటీస్, వీటన్నింటిలో కూడా మనం పాల్పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ రెడ్ క్రాస్లోని అన్ని విభాగాలు కూడా వర్క్ చేయడం ప్రారంభించాయి. ఇందులో ప్రపంచం తర్వాత మన భారతదేశంలో కూడా 100 సంవత్సరాల క్రితం అంటే 1920లో ఈ రెడ్ క్రాస్ ఎస్టాబ్లిష్ అయింది. మన నెల్లూరులో కూడా దాని యొక్క యాక్టివిటీస్, మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి అన్ని విభాగాల్లో కల్లా నెల్లూరు జిల్లా యాక్టివిటీస్ చాలా గొప్పగా ఉన్నాయి. మరి నెల్లూరు జిల్లాలో మీకు తెలిసే ఉంటుంది, మనకి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. క్యాన్సర్ హాస్పిటల్ అనేది ప్రపంచంలోనే క్యాన్సర్ హాస్పిటల్ రెడ్ క్రాస్లో ఉండడం అనేది చాలా అరుదు, ఎక్కడ కూడా లేదు. మరి అలానే బ్లడ్ బ్యాంక్ కానీ, అలానే వ్యాక్సినేషన్ క్లినిక్, అలానే హెచ్ఐవి పేషెంట్స్ కోసం వైఆర్జీ కేర్, అలానే గాంధీ ఆశ్రమం, అలానే జనరిక్ మెడికల్ షాప్, ఇవన్నిటితో పాటు జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ యాక్టివిటీస్ కూడా ఈ రెడ్ క్రాస్లో భాగంగా జరుగుతున్నాయి. ఇందులో నేను జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ అని చెప్పాను. వీటి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే స్కూల్ లెవెల్లో కానీ, కాలేజెస్ లెవెల్లో కానీ, ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా రెడ్ క్రాస్ యాక్టివిటీస్ ప్రారంభం కావాలని, వీళ్ళలో కూడా సేవాభావం స్కూల్ పిల్లల నుంచే అందరిలో కూడా మనం తీసుకెళ్ళగలిగి వాళ్ళల్లో ఆ సర్వీస్ యాక్టివిటీస్ని, అదేవిధంగా మనం గ్రీనరీ మెయింటైన్ చేసుకోవడంలో కానీ, వాళ్ళ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కానీ, వీటన్నింటి మీద కూడా స్కూల్ లెవెల్, కాలేజెస్ లెవెల్లో నుంచి మనం వాళ్ళని పటిష్టంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో జేఆర్సీ వైఎస్ విభాగాలు పనిచేస్తాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రధానంగా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ జరగాలి. అంటే ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా, లేదా న్యాచురల్ కలామిటీస్ ఏదైనా జరిగినా, ప్రధానంగా ఈరోజు కరోనా సమస్యలో కూడా ప్రతి ఒక్కరూ ఇళ్ళకి పరిమితమై ఉంటే ఒక్క రెడ్ క్రాస్ వాలంటీర్స్ అందరూ కూడా ఈరోజు వర్క్ చేస్తూ ఉన్నారు. అన్ని ప్రధానమైన కేంద్రాల్లో కూడా పోలీసుతో కలిసి ఈ రెడ్ క్రాస్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అలానే నిరాశ్రయులైనటువంటి పేదలందరినీ 4 సెంటర్స్లో తీసుకుని వచ్చి వాళ్ళకి ప్రతిరోజు కూడా నాణ్యమైన భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ మొట్టమొదటి రోజు నుంచి ప్రారంభించి ఒక్క 1/2 గంట కూడా ఆలస్యం కాకుండా, టైం టు టైం వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలని, ఒక్క భోజనమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సోపులు, పేస్టులు, షాంపూలు, ప్రతిదీ కూడా వాళ్ళకి సర్వీస్ చేస్తాం. దుప్పట్లు కాడి నుంచి ప్రతిదీ ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాం. దీంట్లో రెడ్ క్రాస్ మెంబర్లు కానీ, వాలంటీర్స్ కానీ ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి సేవ అది అతి పవిత్రమైనది. మరి ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అందరికీ కూడా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా వర్క్ చేస్తున్నటువంటి వాలంటీర్స్ అందరినీ కూడా అభినందిస్తూ అందరూ కూడా క్లాప్స్ కొట్టే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవాలని, మరి ఇందులో భాగస్థులైనటువంటి రెడ్ క్రాస్ వాలంటీర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.